హనుమాన్ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన కాదు కాదు వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న సినిమా అంటే దీని గురించనే చెప్పుకోవాలి. హనుమాన్ రిలీజ్ అవుతున్న జనవరి 12వ తారీఖునే గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ అవుతున్నట్లు ముందుగానే అధికారిక ప్రకటన వచ్చింది. కానీ మేము ఇంకా ముందే ప్రకటించామంటూ హనుమాన్ యూనిట్ మొండికేసి కూర్చుంది. దీనివల్ల హనుమాన్కి ఎక్కువ థియేటర్స్ దొరకటం లేదు. ఆంధ్రాలో హనుమాన్ సినిమాకి ఎక్కువ థియేటర్సే దొరికాయి, కానీ నార్త్ లో కూడా స్క్రీన్స్ మంచిగానే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వేడుకకు ప్రభాస్ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. ఒకవేళ నిజంగానే ప్రభాస్ కనుక హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా హనుమాన్ సినిమాకి మంచి ప్రమోషన్ జరుగుండేది. ఇప్పుడు ప్రభాస్ వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు జరిపింది. చిరు కూడా అందుకు సానుకూలంగా సంస్పందించినట్లు కూడా సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే హనుమాన్ ప్రీ రిలీజ్ కి గెస్ట్ గా చిరు వచ్చే ఛాన్స్ ఉంది. చిరుకు ఇష్టదైవం హనుమంతుడు కాబట్టి హనుమాన్ మూవీ యూనిట్ చిరుని అప్రోచ్ అయి కన్విన్స్ చేసినట్టు స్పష్టమవుతుంది. మేకర్స్ ఇప్పటి వరకు 3 పాటలను విడుదల చేశారు. అవన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జోనర్ కాంపోజిషన్ పరంగా దేనికవే ప్రత్యేకమైన పాటలుగా అలరించారు. ఈ రోజు మేకర్స్ 4వ సింగిల్ శ్రీరామ దూత స్తోత్రం విడుదల చేశారు. శ్రీ ఆంజనేయ స్తోత్రం థండర్స్ తో కూడిన బీట్స్ కి అనుగుణంగా గౌరహరి అద్భుతంగా కంపోజ్ చేశారు. సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఎడద, హర్షవర్ధన్ చావలి ఎనర్జెటిక్ వాయిస్ తో పాట థీమ్ తో ఇంటెన్స్ ని జోడించారు. ఈ లిరికల్ వీడియో 3D ప్రజెంటేషన్ చాలా అమేజింగ్ గా ఉంది. విజువల్స్ తో చూసినప్పుడు ఇది గూస్ బంప్స్ ను కలిగించింది. మొదటి 3 పాటల్లానే శ్రీరామదూత స్తోత్రం కూడా మనసులని గెలుచుకుంది. హనుమాన్ సినిమాపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగం కాబోతున్నారట. హనుమాన్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. దీని తర్వాత తేజ సజ్జ ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ చిత్రంపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ఫ్యామిలీ, ఆడియన్స్ సహా యూత్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హనుమాన్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రెండు పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.